అది బావా సంగతి. వీణను నాతో పాటు పంపిస్తే ఎంసెట్ కోచింగ్ ఇప్పించి మెడిసిన్ సీడ్ తెప్పించి డాక్టర్ని చేసి చూపిస్తాను. చాలా సంతోషంగా ఉందిరా మంగయ్య. అమ్మాయిని ఎంసెట్ కోచింగ్కి ఎక్కడికి పంపించాలా అని చాలా టెన్షన్ పడిపోతున్నాను. ఆ దేవుడు పంపించినట్టు నువ్వు వచ్చావు. సిటీలో వీణాకు తోడుగా నీ భార్య కూడా ఉంటుంది కాబట్టి దానికి ఏం పర్వాలేదు. రేపే మంచి రోజు, నీతో పాటే అమ్మాయిని తీసుకెళ్ళు. బావా నాదో కండిషన్. ఏమిట్రా? కాలేజీ ఫీజు తప్ప మిగతా ఖర్చంతా నాదే. అది కాదురా, ఇంకేం గోక్కు, నా మాట అంటే మాటే. సరేలే, ఇంతకీ విషయం అమ్మాయి చెప్పారా? లేదండి, తీసుకొస్తాను, మీరే చెప్పండి. బావా బీపీ టాబ్లెట్లు రెగ్యులర్ గా వాడుతుండు, ఆరోగ్యం జాగ్రత్త. నేనంటే ఎంత ప్రాణం రా నీకు. ఏంటి నాన్నా, రమ్మన్నారట? ఏం లేదే, మీ నాన్నగారు నిన్ను మీ మావయ్యతో పంపించాలని నిర్ణయించుకున్నారు, అది చెప్పడానికే రమ్మన్నారు. అవునమ్మా, మీ మావయ్య అడిగాడు నిన్ను పంపించడం లేదమ్మా, నీ మీదున్న నమ్మకంతో పంపిస్తున్నాను. రేపటి నుంచి నువ్వు అక్కడే ఉండాలి.
చూడాలనిపించినప్పుడు నేను మీ అమ్మ అక్కడికే వస్తాం. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. అలాగే నాన్న. ఎంత కష్టమైనా నువ్వు అనుకున్నది సాధించాలి, నా కోరిక నెరవేర్చాలి. తప్పకుండా నాన్న. నా బంగారు తల్లి. One, eight, drop, Sikandarabad.